బుడిబుడి అడుగుల ప్రాయంలోనే కాళ్లకు చక్రాలు కట్టుకున్నాడు. కింద పడి దెబ్బలు తగిలించుకున్నానని కన్నవాళ్లు మొత్తుకుంటున్నా పట్టువేడలేదు. కఠోర సాధనతో పిన్న వయసులోనే జాతీయ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతున్నాడు. తాజాగా న్యూజిలాండ్లో రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. అత్యంత కష్ట సాధ్యమైన స్కేటింగ్లో ఆ కుర్రాడు అబ్బురుపరిచే విన్యాసాలు చూడాలనుకుంటున్నారా? అయితే స్టోరీ చూడాల్సిందే. కాళ్లకు చక్రాలు కట్టుకుని గిరగిరా తిరుగుతున్న ఈ కుర్రాడి పేరు తేజస్. అతను సాధన చేస్తున్న ఈ ఆట పేరు రోలర్ స్కేటింగ్. ఎక్కడ కింద పడిపోతాడోనని చూడ్డానికే మనకే భయం అనిపించే ఈ కష్టతరమైన రోలర్ స్కేటింగ్ ని ఎంత అవలీలగా చేసేస్తున్నాడో మీరే చూడండి. చిరుప్రాయంలోనే కాళ్లకు చక్రాలు కట్టుకుని ఎంతో కఠిన సాధన చేస్తే గాని అతనిలా రాటుదేరలేదు. అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే రోలర్ స్కేటింగ్ లో అద్భుతంగా రాణిస్తూ ఔరా అనిపిస్తున్నాడు తేజస్. పేరుకు తగ్గట్లే అంతర్జాతీయ వేదికలపైన వెలిగిపోతున్నాడు. కాళ్లకు చక్రాలు కట్టుకుని జరజరా జారిపోతుంటే చూడముచ్చటగానే ఉంటుంది. కానీ రోలర్ స్కేటింగ్ అంటే మాటలు కాదు. అలా విన్యాసాలు చేయాలంటే ఎంతో నైపుణ్యం, శిక్షణ అవసరం. కింద పడితే గాయాలు తప్పవు, ఫిట్నెస్ తప్పకుండా ఉండాలి, నాజూకు శరీరాకృతిని కొనసాగించాలి. అందుకే రోలర్ స్కేటింగ్ లో ప్రావీణ్యం ఉన్నవాళ్లు వేళ్ల మీద లెక్కించగలిగేంత మందే ఉంటారు. అలా చెప్పుకోదగ్గ రోలర్ స్కేటర్ గా ఎదుగుతున్నాడు తేజస్. ఈ కుర్రాడి స్వస్థలం విజయవాడ. 3 ఏళ్ల వయసులోనే స్కేటింగ్ మొదలెట్టాడు. ఒకసారి తన తండ్రి వేసవి క్రీడా శిబిరానికి తీసుకువెళ్లారట. అక్కడ తన బుల్లి పాదాలకు స్కేటింగ్ చక్రాలు కట్టుకుని పరుగులు తీయాలని ప్రయత్నించాడు తేజస్. అతడి ఆసక్తి గమనించి ఓ శిక్షణా సంస్థలో చేర్పించారు తల్లిదండ్రులు. కానీ ప్రాక్టీస్ టైంలో ఒక్కోసారి చక్రాలను నియంత్రించలేక కిందపడి గాయాలవుతుంటే చూసి తట్టుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు. ఇది మనకు వద్దు అని అమ్మా నాన్న నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పట్టు వదలలేదు తేజస్. నిత్యం సాధనతో క్రమంగా రాటుదేలాడు. ఉదయం సాయంత్రం ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలోని డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియానికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి కోచ్ దుర్గాప్రసాద్ దగ్గర శిష్యరికం చేసేవాడు. 8 ఏళ్లకే పోటీలకు వెళ్లటం ప్రారంభించి జాతీయ స్థాయిలో పతకం సాధించాడు. ఆపై ఇక వెనుదిరిగి చూసుకోలేదు. రాష్ట్ర జాతీయ పోటీలకు వెళ్తే ఏదో ఒక పతకంతో తిరిగొచ్చేవాడు. అయితే ఆటలో మునిగిపోయినా ఏనాడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే చదువులోనూ ప్రతిభ కనబరిచాడు. అలా 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు తేజస్. ఆటలు చదువు రెండు బాగుండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాల ఇంటర్లో ఉచితంగా సీటిచ్చింది. ఓవైపు స్టడీ కంటిన్యూ చేస్తూనే రోలర్ స్కేటింగ్లో అంతర్జాతీయ పోటీలు, ప్రపంచ ఛాంపియన్షిప్ పైన దృష్టి సారించాడు. ప్రస్తుతం అర్జున అవార్డు గ్రహీత అయిన అనూప్ కుమార్ యామా దగ్గర శిక్షణలో చేరాడు. ఉదయం సాయంత్రాలు 2.5 గంటలు శిక్షణ పొందుతున్నాడు. రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు ఏకంగా 100కు పైనే పతకాలు గెలిచాడు. అందులో దాదాపు 30 దాకా జాతీయ అంతర్జాతీయ పతకాలున్నాయి. 2023లో చైనా ఏషియన్ ఛాంపియన్షిప్ లో రజతం గెలుచుకున్నాడు. గత నెలలో న్యూజిలాండ్లో ప్రపంచ స్కేట్ అండ్ ఓషియానియా పసిఫిక్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో 3 పతకాలు కైవసం చేసుకున్నాడు. దీంతో సెప్టెంబర్లో ఇటలీలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించాడు. చిన్న వయసులో బుడిబుడి అడుగులు వేయాలంటేనే ఎంతో తడబడుతూ ఉంటాం. అట్లాంటిది ఈ అబ్బాయి రోలర్ స్కేటింగ్ కట్టి మరి ఎన్నో విజయాలు సాధిస్తున్నాడు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు. రీసెంట్గా న్యూజిలాండ్లో రోల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో కూడా ఆయన విజేతగా నిలవడం జరిగింది. స్కేటింగ్కి చాలా డిమాండ్ తక్కువగా ఉంటుంది. వెరీ ఫ్యూ పీపుల్ అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే అందులో మన తెలుగు అబ్బాయి ఉండడం మనకు నిజంగా గర్వకారణం. నిజంగానే ఊరికనే విజయం వచ్చి మన పక్కన ఉండదు కదా, దాని వెనుకాల ఎంతో శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు తగ్గ వివరాలు ఏంటి, ఆయన పడిన శ్రమ ఏంటి, ఇప్పుడు పడుతున్న కష్టాలు ఏంటో మనం ఆయననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నది తేజస్. ఎన్ని ఇయర్స్ నుండి రోలర్ స్కేటింగ్ చేస్తున్నావు, ఇప్పటి వరకు ఎన్ని మెడల్స్ సాధించావు? సో నేను స్కేటింగ్ స్టార్ట్ చేసింది 3 ఇయర్స్ ఉన్నప్పుడు. సో ఆల్మోస్ట్ 15 ఇయర్స్గా నేను స్కేటింగ్ చేస్తున్నాను. నాకు ఇప్పటిదాకా మెడల్స్ అంటే టోటలీ 152 మెడల్స్ ఉన్నాయి ఇప్పటిదాకా. 26 నేషనల్ మెడల్స్ ఉన్నాయి, ఒక 4 ఇంటర్నేషనల్ మెడల్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు నీ స్టడీస్ని ఇటు రోలర్ స్కేటింగ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? స్టడీస్ వచ్చేసి మోస్ట్లీ
అంటే టీచర్స్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు హెల్ప్ చేస్తారు, పేరెంట్స్ కానీ ఎక్స్ట్రా టైం తీసుకొని ఎక్స్ట్రా ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ పెట్టేవారు. అది వినే ఛాన్స్ ఉంటుందో లేదో నాకు తెలీదు, సో అది చాలా అటెంటివ్గా ఇన్ని అర్థం చేసుకోవాలనేది నేను ఎప్పుడు అనుకుంటాను. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే మీది నేటివ్ ఇక్కడ కాదు, హైదరాబాద్ కాదు, సో ఊరుగా ఊరు వచ్చారనే చెప్పుకోవాలి. సో మీ ప్రాపర్ ఎక్కడ, ఎందుకు ఇక్కడికి వచ్చారు? సో నేను బోర్న్ అండ్ బ్రాటప్ మొత్తం విజయవాడ. సో లైక్ ఆల్మోస్ట్ నేను 10th క్లాస్ ఉన్నంత వరకు నేను అక్కడే చదివాను. ఇంకా స్కేటింగ్ కూడా నేను స్టార్ట్ చేసింది అక్కడే, నా బేసిక్స్ అన్నీ నేను అక్కడే నేర్చుకున్నాను. సో ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఈ స్కేటింగ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోచింగ్ కానీ అన్నీ ఇక్కడ ఇంకా ఎక్కువ హయ్యర్ స్టాండర్డ్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళడానికి అని చెప్పి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అట్లానే ఎడ్యుకేషన్ కానీ అవన్నీ ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్లో అంటే మనం అడుగులు వేయడమే కష్టం, నువ్వు అట్లాంటిది రోలర్ స్కేటింగ్ చేస్తున్నావు, అప్పటి నుండి నిన్ను సపోర్ట్ చేసింది ఎవరు, నీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు ఇప్పటిదాకా రావడానికి? సపోర్ట్ అంటే కంప్లీట్లీ పేరెంట్సే చెప్పాలి, ఇంకా వాళ్ళకంటే పెద్ద సపోర్ట్ ఎవరు ఉండరు మెయిన్గా స్పోర్ట్స్ పర్సన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోచెస్ కానీ వాళ్ళందరూ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇన్స్పిరేషన్ అంటే లైక్ మా కోచ్ ఇప్పుడు అర్జున అవార్డ్ ఇతను స్కేటింగ్లోనే, వరల్డ్ ఛాంపియన్ కూడా. సో అతను స్కేటింగ్లో నా ఇన్స్పిరేషన్. గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన సపోర్ట్ ఏమీ లేదు, జీరో. మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి నా ఎక్విప్మెంట్, స్కేట్స్ కానీ, రింగ్ కోచెస్ ఫీ, లైక్ ఇంటర్నేషనల్స్కి వెళ్ళినప్పుడు మొత్తం టికెట్స్ కానీ స్టే కానీ మొత్తం అంతా మా పేరెంట్సే పెట్టుకున్నారు ఇప్పటి వరకు. సో ఎట్లాంటి సపోర్ట్ అయితే రాలేదు ఇప్పటి వరకు. మా డాడీ జస్ట్ నార్మల్ చిన్న ఫార్మసీ రన్ చేస్తూ ఉంటారు పార్ట్నర్స్తో. మెడల్స్ ఉన్నాయి, అయినా సరే నాకు ఇంకా అంత రెస్పాన్స్ రాలేదు ఎక్కడి నుంచి కూడా. సో అది ఒక ఇది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి నాకు స్టడీస్లో కూడా నా మెడల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఏమీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి అంటున్నారు, ఎందుకంటే మా అసోసియేషన్ వాళ్ళు రెన్యువల్ చేసుకోలేదని. ఇప్పుడు మేము అక్కడి దాకా కష్టపడి వెళ్ళి ఆడిందంతా వాళ్ళు రెన్యువల్ చేసుకోలేదని చెప్పి మా మీద ఎట్లా దోస్తారు. సిట్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ ఇట్లానే స్పోర్ట్స్ కోటా కోసం అప్లై చేసి ఇట్లా నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. మేమందరం కలిసి ట్రై చేస్తున్నాము శాట్స్లో, లైక్ నేను ఆల్మోస్ట్ శాట్స్లో ఒక డే మొత్తం నేను అక్కడే కూర్చొని లెటర్ రాయిపించుకున్నారు, అదంతా చేశారు, కానీ రెస్పాన్స్ అయితే ఇప్పటిదాకా ఏం రాలేదు. వస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. హయెస్ట్ కాంపిటీషన్ ప్రస్తుతానికి వచ్చి వరల్డ్ స్కేట్ గేమ్స్, లేదు అంటే నెక్స్ట్ ఒలింపిక్స్కి కంపల్సరీ స్కేటింగ్ యాడ్ చేస్తారన్నారు. వీటిలో పార్టిసిపేట్ చేసి ఇండియాకి మెడల్ తేవాలి అని చెప్పి. ఇప్పుడు మేము మొత్తం మనీ ఎంత పెట్టుకొని చేసినా సరే మాకు అంత మంచి కోచింగ్ అని అంత ఫుల్ఫిల్మెంట్స్ అయితే మేము చేసుకున్నప్పుడు అవ్వదు. గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు హెల్ప్ చేస్తే కనుక అది చాలా బెటర్, ఇంకా పర్ఫామ్ చేయడానికి కానీ ఉంటుంది అని చెప్పి నా ఫీలింగ్. అంటే మన భారతదేశం తరపు నుండి ఒలింపిక్స్లో ఒకవేళ విన్ అయితే కనుక మన తెలుగు రాష్ట్రాలకి ఎంతో గర్వకారణం అనే చెప్పుకోవచ్చు. ఇక నుండి అయినా ప్రభుత్వం ఒకవేళ తేజస్కి అవకాశం ఇచ్చి మంచిగా సపోర్ట్ చేసినట్లయితే మనకు నిజంగా గర్వకారణం అనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ HMTV. తేజస్ ది మధ్యతరగతి కుటుంబమే అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహం, తన కృషి పట్టుదలతో స్కేటింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ తన లక్ష్య సాధన వైపు కదులుతున్నాడు. ఇంకా ప్రపంచ వేదికపై తన సత్తా చాటాలనే టార్గెట్ తో అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు స్కేటింగ్ లో ప్రాక్టీస్ అయ్యే ఖర్చును సొంతంగానే భరిస్తున్నానని, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తే ఇంకాస్త మెరుగైన ఫలితాలు సాధిస్తాను అంటున్నాడు తేజస్. నిజంగా తన ప్రతిభ ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విజయమని చెప్పుకోవచ్చు.